నేపథ్యంలో మంత్రి జగదీష్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్పై మండిపడ్డారు. రైతు బంధును ఆపాలన్న కాంగ్రెస్ నేతల కుట్రలు ఫలించలేదన్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీల్లో గాని మేనిఫెస్టోలో గాని పసలేదన్నారు. కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేస్తున్న విషయాన్ని తెలంగాణ ప్రజలందరికీ తెలుసన్నారు మంత్రి. ఈరోజు మన బీఆర్ఎస్ అభ్యర్థి గుంటకల్ జయంత్ రెడ్డి గారి కారు గుర్తు మీద ఓటు వేయమని 25 వార్డులో ప్రతి గడపకు తిరుగుతూ బొట్టు పెడుతూ అందరినీ కూడా ఓటు అడగడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా చాలా బాగా స్పందిస్తున్నారు. ఎందుకు అని అంటే మాకు చాలా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా మనకు సూర్యాపేటలో మూసే మురికి నీళ్లు తాగిన వాళ్ళం. అలాంటిది ఇప్పుడు మాకు కృష్ణా జలాలు వస్తున్నాయి. మేము మంచి తాగునీటి తాగుతున్నాం, మంచి నీళ్ళు తాగుతున్నాం. దాంతోపాటుగా ఇక్కడ రోడ్లు చాలా అద్వానంగా ఉండేది. అలాంటిది మాకు ఇక్కడ రోడ్లు మంచిగా అయినాయి, కాలువలు కట్టినారు. దాంతోపాటుగా ఈ ప్రాంతం చాలా అభివృద్ధి చెందింది అనేసి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. చాలామందికి దళిత బంధు వచ్చింది, రైతు బంధు వచ్చింది, డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి, కళ్యాణ లక్ష్మి వచ్చింది, షాది ముబారక్ వచ్చింది. దాంతోపాటుగా మనకి పెన్షన్స్ వస్తున్నాయి. దాంతోపాటుగా కేసీఆర్ కిట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, కళ్యాణ లక్ష్మి వచ్చిన వాళ్ళు. ప్రతి ఒక్కరు ఏదో ఒక పథకం వచ్చింది. మాకు 24 గంటలు కరెంట్ వస్తుంది, దానికోసం చూసి వేస్తాము. సార్ చేసి అభివృద్ధిని చూసి ఓటేస్తామని కూడా అందరూ కూడా చెప్తున్నారు. ఇంత చేసే నాయకుడు వెంట మేము అందరం ఉంటామని, తప్పకుండా మేము కారు గుర్తు మీద ఓటు వేస్తామని అందరూ కూడా తెలియజేస్తున్నారు. అదేవిధంగా మేము మేనిఫెస్టోను వివరించడం కూడా జరిగింది. వాళ్ళందరూ కూడా బాగా స్పందిస్తూ మేము మేనిఫెస్టో విన్నామమ్మా, మేము కూడా టీవీలలో చూస్తున్నాము, అంతకుముందు కూడా మాకు వివరించడం జరిగింది. మేమందరం కూడా తప్పకుండా ఆ మేనిఫెస్టోలో వివరించిన ప్రకారం మన కేసీఆర్ గారు తప్పకుండా చేస్తారు అనే నమ్మకం మాకుంది. కాబట్టి తప్పకుండా ఈ 30వ తారీఖు వచ్చే ఎలక్షన్లలో మేమందరం కూడా కారు గుర్తు మీద ఓటు వేసి అందరం కూడా మన గుంటకల్ జగదీష్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని అందరూ కూడా తెలియజేశారు.